కాపవరంలో ఇస్క డంప్ యార్డ్ ను స్త్రీ మరియు శిశు శాఖ మాత్యులు తానేటి వనిత చేతుల మీదుగా ప్రారంభించారు. ఈరోజు మన కొవ్వూరు నియోజకవర్గం కాపవరంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజున ఇక్కడ ప్రారంభించడం జరిగిందండి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఈ ఇసుక కోసం ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, ఆ రోజున ఉచిత ఇసుక అని చెప్పి ఏ విధంగా లబ్ధిదారులను దోచుకున్నారు, ఏ విధంగా ఇసుక మాఫియా అనేది పేటరేగిపోయింది అన్నది మనం చూస్తున్నాం. ఈ ఇసుక మాఫియాని అరికట్టడం కోసం లబ్ధిదారులందరికీ కూడా ఈ ఇసుకను అందుబాటులోకి తీసుకురావడం కోసం మన ప్రభుత్వం తీసుకున్న మహత్తరమైన నిర్ణయం ఈ డంపింగ్ యార్డ్స్ ఏర్పాటు చేసి అది కూడా ఇక్కడ మన నియోజకవర్గంలో ఇక్కడ కాపవరంలో ఏర్పాటు చేశారు. అట్లానే ఏలూరులో కూడా ఒకటి ఏర్పాటు చేయడం, మన రీచెస్ నుండి అక్కడికి వెళ్ళడం, ఇసుక దందాలు చేసి ఇసుక మాఫియాలు చేసిన నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో గత ఒక వారం రోజుల క్రితం రోడ్డు మీదకి వచ్చి చాలా హంగామా చేయడం జరిగింది. దయచేసి దేనికైనా కాస్త సమయం కావాలండి. న్యూ పాలసీ ఇది, తప్పకుండా ఈ పాలసీ వల్ల ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందుతారే తప్ప ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. గతంలో జరిగిన దందాలు ఇసుక మాఫియాలను అరికట్టడం కోసమే ఈ పాలసీ. ఇసుక ఉచితం అని చెప్పి ఏదో వాళ్ళ కార్యకర్తలకి నాయకులకి ఇచ్చుకునే పరిస్థితి అయితే ఈ రోజున ఉండదు. తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ పాలసీ ద్వారా చక్కగా లబ్ధి పొందుతారని ప్రజలందరికీ తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా ఈ పాలసీ వల్ల ప్రభుత్వాన్ని కూడా అంటే ప్రభుత్వానికి ఆదాయం ఎంత వస్తుందో ఎంత నష్టం వస్తుందన్న తర్వాత క్యాలిక్యులేషన్స్లో అంటే జస్ట్ ఒక 10-15 డేస్లో మీకు అంతా ఒక ఐడియా వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ రోజున ప్రజలందరూ అనుకుంటున్నారు దీనివల్ల గత ప్రభుత్వంలో ఎవరైతే ఆ నాయకులు లబ్ధి పొందున్నారో ఈ ప్రభుత్వంలో ఈ నాయకులు లబ్ధి పొందుతారు అనే దురుద్దేశంతో ఉన్నారు. దయచేసి అలాంటిది ఏదీ లేదండి. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క సదుద్దేశాన్ని అర్థం చేసుకుని అందరూ స్వాగతించాలని చెప్పేసి నేను ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నా కూడా ఎదురు ముందు మనమే ఈ లారీ వాళ్ళకి మనీ డబ్బులు పెట్టుబడి పెట్టి లబ్ధిదారుడికి ఇసుక చేరవేసే విధంగా ఈ రోజున చాలా మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ ఇసుక పాలసీ వల్ల ఎటువంటి ఇబ్బందులు పడకుండా చక్కగా వాళ్ళ గృహాలు నిర్మించుకోవడానికి ఇసుక అందుబాటులో ఉంటుంది. ఏదో గత 2 నెలలుగా ఇసుక అందుబాటులోకి రాలేదని ఇంతకుముందు ఇసుక దందాలు చేసి ఇసుక మాఫియాలు చేసిన నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో గత ఒక వారం రోజుల క్రితం రోడ్డు మీదకి వచ్చి చాలా హంగామా చేయడం జరిగింది. దయచేసి దేనికైనా కాస్త సమయం కావాలండి. న్యూ పాలసీ ఇది, తప్పకుండా ఈ పాలసీ వల్ల ప్రతి ఒక్కరు కూడా లబ్ధి